वक्का महिला वक्का सभनो वेसन ट्वंटी प्रश्न मेरु मध्यपान निषेधानी येला अमलु चेस्तारु अंजेप्पी वक्का महिला अडिगिंदी त्वरलो मीकु वीडियोस कोड़ा ई कॉन्फ्रेंस अयिन तर्वात वीडियोस कोड़ा मीकु चूपिस्तां అటువంటి సందర్భంలో ఆ మహిళ అడిగిన ప్రశ్నకి జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇచ్చినటువంటి సమాధానం ఏమంటంటే దాని మీద ఆదాయాన్ని తగ్గించుకుంటూ రీహాబిలిటేషన్ సెంటర్స్ ని పెంచుకుంటూ ప్రజల్లో అవగాహనని పెంపొందిస్తూ అవేర్నెస్ తీసుకొని వస్తూ 2024వ సంవత్సరానికల్లా మధ్యాన్ని కేవలం 5 స్టార్ హోటల్స్ వరకు పరిమితం చేసిన తర్వాతనే నేను 2024లో ప్రజల వద్దకి వెళ్లి నేను ఓటు అడుగుతాను అని చెప్పి వారు స్వయంగా చెప్పినటువంటి విషయం అంతక ముందు ప్రజల వద్దకి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఎన్నికలకు ముందు ప్రజల వద్దకి జగన్ మోహన్ రెడ్డి గారు వెళ్ళినటువంటి నేపథ్యంలో వారు ప్రజలకు చెప్పినటువంటి మాట ఏమంటంటే గ్రామాల్లో ఇవాల ఆరో ప్లాంట్ లేకపోతే ఆయన మినరల్ వాటర్ అన్నారు బట్ దాని అర్థం ఆరో ప్లాంట్ గ్రామాల్లో ఆరో ప్లాంట్ లేకపోవచ్చు లేదా వాటర్ ట్యాంక్ లేకపోవచ్చు కానీ మధ్యం మాత్రం ఏరులై పారుతున్నది ఇవాల అక్కడ తెల్లవారుజామున సూర్యుడు 6 గంటలు ఉదయించడానికి ఒక కాస్త అటు ఇటు కావొచ్చు గాని గ్రామాల్లో 6 గంటల కల్లా ఈ మధ్యం దుకాణాలు ఏవైతే ఉన్నాయో తాళం తీసి బార్ల తలుపులు తెరుస్తున్నారు అని చెప్పి వారు చెబుతూ దీని వల్ల మహిళల బ్రతుకులు బండలు అవుతున్నాయి తాగి బయటికి వెళ్లి తూలి పడిపోతున్నటువంటి వ్యక్తుల యొక్క ఆరోగ్యం చెడిపోతున్నది కనుక ఆరోగ్యానికి నేను ప్రథమ స్థానం పెద్దపీట వేస్తాను అని చెప్పి జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇవి చూపిస్తారు అనుకుంటా ఒకసారి మన గత 8 సంవత్సరాల్లో జగన్ మోహన్ రెడ్డి గారు చేసిన ఎన్నికల ముందు వాగ్దానం ఏంటి తర్వాత ఏంటి అనేది మీకు ఒకసారి వీడియో ప్రెజెంటేషన్ నాలుగేళ్ల తర్వాత నేను అడుగుతా ఉన్నా ఇవాల ఏదైనా గ్రామంలో తాగడానికి మంచి నీళ్ళు మినరల్ వాటర్ ప్లాంట్ ఉందో లేదో నాకు తెలియదు కానీ మందు షాపు లేని గ్రామం ఎక్కడైనా ఉందా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని నన్ను కూడా నేను ఈ రాజకీయ వ్యవస్థ మారాలి ఏదైనా రాజకీయ నాయకుడు మైక్ పట్టుకొని ఫలానిది నేను చేస్తాను అని చెప్తే ఆ రాజకీయ నాయకుడు ఆ ఫలానిది చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి మద్యం షాపులు ఇంత విచ్చల విడిగా పొద్దున లేస్తానే సూర్యోదయం అయిన వెంటనే సూర్యుడు 6 గంటలకు ఉదయిస్తాడో లేదో నాకు తెలియదు కానీ మద్యం షాపులు మాత్రం కరెక్ట్ గా 6 గంటలకే తాళాలు తెరుస్తా ఉన్నారు ఈ రకంగా మనుషులను తాగిపిస్తూ పోతూ నిజంగా ఎవరైనా ఆడవాళ్ళ ఏరియాలలో బతకగలుగుతారా తాగి తూలి పొద్దున 6 గంటల నుంచి తెల్లవారుజామున 2-3 దాకాను మద్యం షాపులు నడుపుతా ఉంది తాగించడం ఎలా అని చెప్పి ప్రభుత్వం లెక్కలు కడతా ఈ నెల ఇంతే తాగారా రేపు నెల ఇంకా ఎక్కువ ఎలా తాగించాలి అని ఆలోచన చేస్తా ఉంటే అసలు వ్యవస్థ బాగుపడుతుందా విచ్చల విడిగా తాగిస్తా ఉన్నారు మద్యం నిజంగా తాగాలంటే ఏ 5 స్టార్ హోటల్లో మాత్రం పర్మిషన్ ఇస్తే పర్వాలా ఇది బాగా డబ్బులు ఉన్నోడు సూట్లు బూట్లు వేసుకున్నోడు ఆ 5 స్టార్ హోటల్లో కాస్త కూస్తో తాగి పడిపోయిన ఇబ్బంది ఏమలా మిగిలిన చోట ఎక్కడా కూడా మద్యాన్ని పూర్తిగా లేకుండా చేసేస్తామని చెప్పుడు గట్టిగా చెప్తా ఉన్నా 2 ఏళ్లకో 3 ఏళ్లకో మన ప్రభుత్వం అయితే వస్తుంది ప్రజల ప్రభుత్వం ముందుకు వస్తుంది మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం ఒకటేసారి రెవెన్యూస్ పూర్తిగా తీసే పరిస్థితిలో ఉంటాం కానీ రెవెన్యూస్ స్లోగా తగ్గిస్తాం ఒక అవేర్నెస్ తీసుకుని రావాలి మరో ఒక రీహాబ్ సెంటర్ పెంచాలి రెవెన్యూస్ గ్రాడ్యువల్ గా తగ్గించుకుంటూ పోవాలి ఇవి చేసుకుంటూ పోయి
నెక్స్ట్ ఎలక్షన్ నాకు 2024లో నేను ఓట్ కలిగే సమయానికి మాత్రం ఖచ్చితంగా మద్యాన్ని ఫైవ్ స్టార్ హోటల్స్ మాత్రమే పరిమితం చేస్తూ చేసిన తర్వాతనే ఓట్ అడుగుతాను. అది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. మేనిఫెస్టోలో కూడా కరెక్ట్గా ఇదే చెప్తాను. వచ్చిన వెంటనే ఒకే వ్యాపారం చేస్తానని చెప్పలేదు. మేనిఫెస్టోలో ఏదైతే చెప్పానో అది ఒక కురాన్గా భావిస్తాను, ఒక బైబుల్లాగా భావిస్తాను, ఒక భగవద్గీతలా భావిస్తాను. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశం కూడా తూచా తప్పకుండా ఎప్పుడెప్పుడు ఎలా చేస్తామని కూడా చాలా డీటెయిల్గా కూడా చెప్పాను. మాట తప్పకుండా ఖచ్చితంగా చేస్తాను. ఈరోజు రాష్ట్ర ప్రజలకు విశ్వసనీయత అన్న పదం అర్థంతో ఇవాళ ప్రజలు ఓటు చేశారు. ఆ విశ్వసనీయత అన్న పదం ఎక్కడ కూడా సన్నగిలకుండా నమ్మకం వాళ్ళకి తగ్గకుండా ఖచ్చితంగా పూర్తిగా అన్ని రకాలుగా నేను అడుగు ముందుకేస్తానని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు మీరు చూశారు కదా, స్వయంగా ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాన్ని నేను ఒక బైబిల్లా, ఒక ఖురాన్లా, ఒక భగవద్గీతలా, నేను దానికి చాలా పవిత్రంగా నేను దాన్ని అనుసరిస్తాను అని చెప్పి వారు చెప్పడం జరిగింది. కానీ వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి? హలో, దిస్ ఇస్ సిద్ధు జొన్నలగడ్డ. ఐ వాంట్ టు విష్ హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్.